ఏమండి ముందే చెప్పేస్తున్నాను ఈ ఇంటర్వ్యూలో అయితే నేను ఫెయిల్ అయిపోయాను ఈ ఇంటర్వ్యూ కాకుండా నేను ఒక రెండు ఇంటర్వ్యూలు అయితే ఇచ్చాను ఒకటి మైంట్రీ ఇంకోటి ఐబిఎం ఆ రెండు ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్లు కూడా డిస్క్రిప్షన్లోనైతే ఉన్నాయి మీరు చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది అవి కూడా ఒకసారి చెక్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే అందులో కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే కవర్ చేశాను ఈ వీడియోలో ఆమ్డాక్స్ ఇంటర్వ్యూ నేను అటెండ్ అయినప్పుడు ఎలా అప్లై చేశాను ఏం అడిగారు ఫస్ట్ రౌండ్ ఏంటి అండ్ సెకండ్ రౌండ్ ఏంటి సెకండ్ రౌండ్ తర్వాత రిజెక్ట్ అయిపోయాను కాబట్టి సో ఫస్ట్ థింగ్ ఎలా అప్లై చేశాను నేనైతే కెరియర్ పోర్టల్ నుంచి అప్లై చేశాను ఆమ్డాక్స్ ఉండే కెరియర్ పోర్టల్ నుంచి ఒక త్రీ ఫోర్ జాబ్ ఓపెనింగ్స్ ఏవైతే ఉన్నాయో జావా మైక్రో సర్వీసెస్ డెవలపర్లు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ అప్లై చేసుకుంటూ వెళ్ళాను ఫస్ట్ రౌండ్ వచ్చేసి అంటే లైక్ అప్లై చేసిన ఒక వన్ వన్ అండ్ హాఫ్ వీక్కి నాకు ఇలాగా యువర్ ప్రొఫైల్ హ్యాస్ బిన్ షార్ట్ లిస్టెడ్ అని వచ్చింది సో ఫస్ట్ రౌండ్ వచ్చేసి రిటర్న్ ఎగ్జామ్ మళ్ళీ చాలామంది అనుకునేది ఏంటి అంటే ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి రిటర్న్ ఉండదు డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది అనేసి బట్ కొన్ని కంపెనీస్ ఇంకా ఎక్స్పీరియన్స్ వాళ్ళకు కూడా రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది ఐబీఎంలో కూడా నేను రిటర్న్ ఎగ్జామ్ రాయాల్సి వచ్చింది ఇక్కడ యామ్డాక్స్లో కూడా నేనైతే రిటర్న్ ఎగ్జామ్ రాశాను ఇక్కడ రిటర్న్ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ ఏంటి అంటే యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ కోడింగ్ ఎంసీక్యూస్ అండ్ టూ కోడింగ్ క్వశ్చన్స్ ఒక్కొక్క కోడింగ్ క్వశ్చన్కి హాఫ్ అన్ అవర్ అండ్ టోటల్ ఎగ్జామ్ వచ్చేసి టూ అవర్స్ యాప్టిట్యూడ్ అంటే మనకు తెలిసిందే కదా మన బ్యాంక్ ఎగ్జామ్స్లో వాటిలో వీటిలో టైమ్ అండ్ వర్క్ టైం స్పీడ్ డిస్టెన్స్ ప్రాబిలిటీ పర్మ్యూటేషన్ అండ్ కాంబినేషన్ పైప్స్ అండ్ సిస్టమ్స్ రేసెస్ ట్రైన్స్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ ఇవన్నీ కూడా ఇలా ఈ ఈ టాపిక్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే యాప్టిట్యూడ్లో ఉన్నాయి తర్వాత వచ్చేసి కోడింగ్ ఎంసీక్యూస్ జావా నాది జావా మైక్రో సర్వీసెస్ డెవలపర్ జావా స్ట్రీమ్ కాబట్టి జావా ఎయిట్ మీద క్వశ్చన్స్ మ్యావెన్ మీద క్వశ్చన్స్ స్ప్రింగ్ మీద క్వశ్చన్స్ స్ప్రింగ్ బూట్ మీద క్వశ్చన్స్ అలాగే డిఫరెంట్ డిఫరెంట్ జావా రిలేటెడ్ అన్ని క్వశ్చన్స్ నెక్స్ట్ వచ్చేసి కోడింగ్ కోడింగ్ క్వశ్చన్స్ కాకపోతే ఇక్కడ కోడింగ్ క్వశ్చన్స్ ఏంటంటే మనకు నచ్చిన లాంగ్వేజ్లో మనం రాసుకోవచ్చు పైథాన్సీ ఏదైతే ఏదైతే అది మనకు కావాల్సిన దాంట్లో మనం రాసుకోవచ్చు ఈ రిటర్న్ ఎగ్జామ్ అయిపోయిన ఒక వన్ వీక్ ఒక వన్ వీక్ తర్వాత నాకైతే రిజల్ట్ వచ్చింది రిటర్న్ ఎగ్జామ్ మీరు క్వాలిఫై అయిపోయారు సో నెక్స్ట్ రౌండ్ అయితే ఉంటుంది నెక్స్ట్ రౌండ్ వచ్చేసి వీడియో కాల్ ఇంటర్వ్యూ ఐబిఎం ఇంటర్వ్యూ ఏ రోజు అయితే అయ్యిందో ఇది కూడా సేమ్ డే అయింది ఫస్ట్ ఐబిఎం అయింది వన్ అవర్ గ్యాప్లోనే ఈ ఆమ్డాక్స్ ఇంటర్వ్యూ కూడా కండక్ట్ అయిపోయింది సో సెకండ్ రౌండ్ వచ్చేసి అంటే సెకండ్ రౌండ్ అంటే ఫస్ట్ టెక్నికల్ రౌండ్ ఇది జావా ఫస్ట్ టెక్నికల్ రౌండ్ వీడియో కాలే కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఇది జూమ్ కాదు వెబ్ ఎక్స్ కాదు స్కైప్ కాదు టీమ్స్ కాదు ఏది కాదు వాళ్ళకంటూ ఒక ఇంటర్ఫేస్ ఉంది ఆ ఇంటర్ఫేస్ ఏంటి అంటే ఓపెనింగ్ ఓపెనింగే వీడియో ఉంటుంది స్క్రీన్ మీద కోడింగ్ స్క్రీన్ ఉంటుంది కోడింగ్ టర్మినల్ ఉంటుంది సో ఇంటర్వ్యూ మొత్తం అంతా కూడా ప్రాక్టికల్ థియరిటికల్ క్వశ్చన్ అనేది చాలా మినిమల్ ఏదడినా కూడా థిరిటికల్ చాలా తక్కువ మొత్తం ప్రాక్టికల్ క్వశ్చన్ ఏది ఏదడినా కూడా మొత్తం రాసి చూపించాలి మాటలతో ఏమీ లేదు నేను నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను మీరు రాస్తూ నాకు చెప్పండి మాటలు అయితే నాకు ఏం చెప్పదు అలాగే జరిగింది సో టెర్మినల్ అయితే ఒకటి ఉంది కోడింగ్ టెర్మినల్ అండ్ వీడియో వీడియో ఇది కాబట్టి సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆ టెక్నికల్ రౌండ్లోని ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డిఫరెంట్ ఫైల్ ఆపరేషన్స్ ఇన్ జావా మనం ఫైల్ని అలా రీడ్ చేస్తాము ఫైల్ని అలా రైట్ చేస్తాము చెప్పొద్దు రాసి చూపించండి ఆ టెర్మినల్లో నాకు రాసి చూపించండి బట్ నేనైతే ప్రిపేర్డ్గా అయితే వెళ్ళలేదు ప్రిపేర్డ్గా వెళ్ళలేకపోవడం వల్ల నేనైతే సరిగ్గా రాయలేకపోయాను సో ఫస్ట్ క్వశ్చనే సరిగ్గా అవ్వలేదు నాకు తెలిసినంత వరకు మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఈ ఇంటర్వ్యూకి వెళ్ళిన టైంకి నేను జావా ఇట్ ఫోకస్ చేశాను జావా ఇట్ ప్రిపేర్ అవ్వాలని కాకపోతే మిగిలిన టాపిక్స్ కొంచెం ప్రాక్టికల్ మిస్ అయ్యాను కాబట్టే పోయిందని నేనైతే అనుకుంటున్నాను సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైల్ ఆపరేషన్స్ అదైతే నేను రాయలేకపోయాను నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనం ఒక సోప్ సర్వీస్ని రాసినప్పుడు ఎంట్రీ పాయింట్ క్లాస్ ఉంటుంది కదా ఎంట్రీ క్లాస్ ఎంట్రీ ఐఎంపిఎల్ క్లాస్ ఏదైతే ఉంటుందో అందులోని ఏ అనోటేషన్స్ వాడతాం ఎలా రాస్తాం ఒక ఎక్స్ఎంఎల్ రిక్వెస్ట్ అనేది మీరు ఎలాగ జావాలోకి ప్రాసెస్ చేస్తారు సో ఆ ఎంట్రీ పాయింట్ క్లాస్ నాకు రాసి ఏ అనోటేషన్స్ ఉంటాయో చూపించమని అడిగారు అది సెకండ్ క్వశ్చన్ సిమిలర్లీ రెస్ట్ కూడా ఇప్పుడు ఒక రెస్ట్ సర్వీస్ ఉంది ఒక గెట్ ఒక పుట్ ఒక పోస్ట్ ఒక డిలీట్ లేదా ఒక ప్యాచ్ ఏదైనా కూడా మీరు ఎలా రాస్తారు మెథడ్ సిగ్నేచర్ ఎలా డిఫైన్ చేస్తారు పైన వాడే అనొటేషన్స్ ఏంటి సో రెస్ట్ సర్వీస్ ఎంట్రీ పాయింట్ జావా క్లాస్ ఎలా ఉంటుంది జేసోన్ ఎలా తీసుకుంటారో జావాలోకి పంపిస్తారు ఈ రెండు క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎంట్రీ పాయింట్ రాసేసాం ఎంట్రీ పాయింట్ నుంచి ఆ ఎక్స్ఎమ్ఎల్ నుంచి డేటాను తీసుకొని సర్వీస్ లేయర్కి ఎలా పంపిస్తారు అంటే బిజినెస్ లాజిక్ ఎక్కడైతే ఇంప్లిమెంట్ చేస్తామో దానిలోకి ఎలా పంపిస్తారు జావా కోడ్ రాసి చూపించండి అట్లీస్ట్ శాంపుల్ ఇది నెక్స్ట్ క్వశ్చన్ ఇవన్నీ అయిపోయిన తర్వాత సింపుల్గా జావా లోకి దిగారు ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి అని అడిగారు చెప్పేసిన తర్వాత ఒక ఫంక్షనల్ ఇంటర్ఫేస్ నాకు రాసి చూపించండి ఒక నార్మల్ ఇంటర్ఫేస్ రాసి చూపించండి రెండిట్లని కంపేర్ చేస్తూ నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి ఫంక్షనల్ ఇంటర్ఫేస్కి నార్మల్ ఇంటర్ఫేస్కి తేడా ఏంటి ఫంక్షనల్ ఇంటర్ఫేస్ క్వశ్చన్ వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ ల్యాండా ఎక్స్ప్రెషన్ క్వశ్చన్ వస్తుంది సో ల్యాండా ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి ల్యాండా ఎక్స్ప్రెషన్ ఒక చిన్నది ఏదో ఒక సింపుల్ది లాండా ఎక్స్ప్రెషన్ రాసి చూపించండి నెక్స్ట్ వచ్చేసి వాట్ ఆర్ ద డిఫరెంట్ స్టేటస్ కోడ్స్ ఇన్ రెస్ట్ రెస్ట్ రెస్పాన్స్ కోడ్స్ టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ టూ నాట్ ఫోర్ ఫోర్ నాట్ ఫోర్ ఇవన్నీ ఉన్నాయి కదా సో ఇవి మీకు తెలిసిన కొన్ని చెప్పండి అని అడిగారు అలాగే వాళ్ళు కూడా కొన్ని అడిగారు రెస్ట్ రెస్పాన్స్ కోడ్స్ నెక్స్ట్ వచ్చేసి సర్వీసెస్ని మనం ఒక సర్వర్లోకి ఎలా డిప్లాయ్ చేస్తాం కామ్ క్యాట్లోకి కానీ ఒక లోకల్ వెబ్లాజిక్లో కానీ ఎలా డిప్లాయ్ చేస్తాం అదేవిధంగా జెన్కిన్స్లోని ఎలా డిప్లాయ్ చేస్తాం అంటే స్క్రిప్ట్ రాయమని కాదు కాకపోతే ఏంటంటే ఏ విధంగా మనం డిప్లాయ్ చేయగలం ఏమేమి డీటెయిల్స్ ఇస్తే జెన్కిన్స్ అనేది మన వార్ ఫైల్ని తీసుకొని మన సర్వర్లోకి డిప్లాయ్ చేయగలదు ఇవి మేజర్ టెక్నికల్ క్వశ్చన్స్ నెక్స్ట్ వచ్చేసి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో అడిగిన స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఏంటంటే మామూలుగా ట్రై అంటే ఏంటి క్యాచ్ అంటే ఏంటి ఫైనల్లీ అంటే ఏంటి ఫైనల్కి ఫైనల్లీకి తేడా ఏంటి ఇవన్నీ నార్మల్ క్వశ్చన్స్ ఇవన్నీ అడిగేసిన తర్వాత మల్టీ క్యాచ్ ఎలా చేస్తాం మల్టీ క్యాచ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఎలా చేస్తాం లెట్సే ఒక ట్రై బ్లాక్ ఉంది ఆ ట్రై బ్లాక్ నుంచి త్రీ ఎక్సెప్షన్స్ వస్తాయి ఎక్సెప్షన్ ఏ ఎక్సెప్షన్ బి ఎక్సెప్షన్ సి నాకు ఈ త్రీ ఎక్సెప్షన్స్ ఒక్కొక్క విధంగా హ్యాండిల్ అవ్వాలి సో మీరు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఒక ట్రై రాస్తాం కిందన క్యాచ్ ఎక్సెప్షన్ ఏ మనం ఏం చేయాలనుకుంటున్నాము ఇంకో క్యాచ్ ఎక్సెప్షన్ బి మనం ఏం చేయాలనుకుంటున్నాం ఇంకో క్యాచ్ ఎక్సెప్షన్ సి అందులో మనం ఏం చేయాలనుకుంటున్నాం ఇదొక క్వశ్చన్ ఇది అయిపోయిన తర్వాత ఓకే మీరు ఇప్పుడు ఎక్సెప్షన్ ఒకటి ఎక్సెప్షన్ బి ఒకటి ఎక్సెప్షన్ ఒకటి రాశారు కదా నాకేం కావాలంటే ఇప్పుడు ఏ కానీ బి కానీ సి కానీ వస్తే ఒకటే చేయాలి దాన్ని ఎలా రాస్తారు ఒకటే క్యాచ్ రాస్తాం ఏ ఆర్ బిఆర్ సి రాస్తాం లోపల మనకు కావాల్సిన లాజిక్ రాసేసుకుంటాం సో ఇది మేజర్లీ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో అడిగిన క్వశ్చన్ అయితే నెక్స్ట్ వచ్చేసి మల్టీ థ్రెడ్డింగ్ ముందు ఏ ఇంటర్వ్యూలోని మైంట్రీ మీరు చూసినా ఐబిఎంలో చూసినా ఎక్కడ మేజర్లీ క్వశ్చన్ ఏమి అడగలేదు బట్ మల్టీ థ్రెడ్డింగ్ గురించి చెప్పండి అండ్ మల్టీ థ్రెడ్డింగ్ మీద ఒక ఎగ్జాంపుల్ రాసి చూపించండి చెప్పడమే కాదు చెప్పడం చెప్పేశాను బట్ ఒక ఎగ్జాంపుల్ రాసి చూపించండి మళ్ళీ అక్కడైతే స్టక్ అయిపోయాను తర్వాత వచ్చేసి నార్మల్ క్వశ్చన్స్ లైక్ ప్రాసెస్ రిలేటెడ్ క్వశ్చన్స్ అజైల్ రిలేటెడ్ క్వశ్చన్స్ తెలిసిందే కదా ఏ ఇంటర్వ్యూలో అయినా మీ ప్రాజెక్ట్ గురించి చెప్పండి మీ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ గురించి చెప్పండి మీ రోల్ ఏంటి అసలు ప్రాజెక్ట్లో మీరు ఏదైనా డిఫెక్ట్ పికప్ చేస్తే లేదన్నా ఏదైనా వర్క్ పికప్ చేస్తే అనాలసిస్ నుంచి డెలివరీ వరకు మీరా లేకపోతే ఎవరో అనాలసిస్ చేసి మీ లీడ్ అనాలసిస్ చేసి ఇలా ఫిక్స్ చేయాలని చెప్తే అక్కడి నుంచి డెవలప్మెంట్ నుంచి డెలివరీ వరకు మీరా మీ రోల్ ఏంటి అనేది కొంచెం కొన్ని క్వశ్చన్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు అజ అంటే నా రెజ్యూమ్లోని అజైల్లోనే పనిచేసినట్టుంది ఫాల్లో కూడా కొంచెం పనిచేసినట్టుంది ఉంది కాబట్టి అజైల్కి ఫాల్కి డిఫరెన్సెస్ ఏంటి అజైల్ ఎందుకు వాటర్ ఫాల్ కన్నా అడ్వాంటేజెస్ అండ్ అజైల్లో ఉండే సెరమోనీస్ ఏంటి లైక్ స్ప్రింట్ ప్లానింగ్ కానీ స్ప్రింట్ డెమో కానీ డైలీ స్టాండప్ కానీ స్ప్రింట్ రెక్ట్రోర్స్పెక్టివ్ కానీ మీ దాంట్లో ఎలా కండక్ట్ చేస్తారు ఎంతంత సేపు ఉంటుంది హైట్రేషన్ అంటే ఏంటి ఇలా జనరల్ ఎజైల్ రిలేటెడ్ క్వశ్చన్స్ జీరా వాడుతున్నారా అది ఇది జనరల్ క్వశ్చన్స్ అన్నీ అయిపోయాయి దీని తర్వాత అయితే ఇక్కడ నుంచి లైక్ యా దాని తర్వాత రిజెక్టెడ్ అని మెయిల్ ఏదో వచ్చినట్టే ఉంది అయితే వచ్చిందో లేదో అయితే గుర్తులేదు బట్ అక్కడితో నా ఇంటర్వ్యూ అయిపోయిన దాని తర్వాత ఫర్దర్ అయితే వెళ్ళలేదు ఈ వీడియోలో లైక్ మెయిన్ ఎయిమ్ చెప్పడానికి ఏంటి అంటే ఫైల్స్ అనేది నేను ప్రాపర్గా ప్రిపేర్ అవ్వలే అంటే మెయిన్ థింగ్ ఏంటంటే జావా ఇటు మీద ఫోకస్ చేసుకుంటూ వెళ్ళాను తప్ప మిగిలిన కొన్ని టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఫైల్స్ మల్టీ మల్టీథ్రెడ్డింగ్ థియరీ నేర్చుకున్నాను మళ్ళీ ఫస్ట్లో చేసిన తప్పే ప్రాక్టికల్ నేర్చుకోలేదు ఈ ఈ ఇంటర్వ్యూలో ఈ ప్రాక్టికల్ అడగడమే జరిగింది సో ఎప్పుడన్నా కూడా మనం ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఈ టాపిక్ అడగరులే అనేది లేదు స్టార్టింగ్ ఫైల్స్ అడగరు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఫైల్స్ అడుగుతారని చెప్పేసి ఏదో జావా ఇటు అడుగుతారులే జావా మైక్రో సర్వీసెస్ డెవలపర్ కదా అని అనుకున్నాను తప్ప ఫైల్స్ అడగర్లే మల్టీ థ్రెటింగ్ అడగర్లే ఇలాంటివి ఇందులో అయితే కలెక్షన్స్ గురించి పెద్ద ఏం అడగలేదు బట్ కలెక్షన్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మెథడ్ రిఫరెన్స్ కానీ ప్రెడికేట్ కానీ కన్జ్యూమర్ కానీ ఇలాంటివి ఏమి అడగలేదు బట్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ అనుకుని వెళ్తాం సో చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే ఈ టాపిక్ ఇంపార్టెంట్ ఈ టాపిక్ ఇంపార్టెంట్ కాదు అని లేదు ఆ రోజు ఏదన్నా అడగచ్చు ఈవెన్ స్ట్రీమ్స్ కూడా అడగలేదు స్ట్రీమ్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ టాపిక్ సో ఏంటి అంటే ఏదన్నా కూడా మనం కంప్లీట్గా ప్రిపేర్ అయ్యి వెళ్తే బెటర్ నేను కంప్లీట్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళలేదు ఫైల్స్ అనేది చదవకపోవడం ఏది మల్టీ రేటింగ్ తిన్నగా చదవకపోవడం రాయగలిగినట్టు చదవకపోవడం వల్ల నేనైతే ఇంటర్వ్యూ ఫెయిల్ అయ్యానని అనుకుంటున్నాను ఆన్సర్లు సరిగ్గా చెప్పకపోవడం రియల్ టైం ఇంప్లిమెంటేషన్ ఏంటంటే కొంత థిరెటికల్ ఉంటుంది లే అనుకుని వెళ్ళాను బట్ జీరో థియరెటికల్ ఎవ్రీథింగ్ ప్రాక్టికల్ ఉన్నది కాబట్టి నేనైతే ఇంటర్వ్యూలో ఫెయిల్ అవ్వడం అయితే జరిగింది ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి అండ్ ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి